అయితే ఇప్పుడు ఇది ఆగిపోయిన మోటార్ని ఏ విధంగా టెస్టింగ్ చేయాలి? హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జిఎంఆర్. ఇప్పుడు మనం మోటార్ టెస్టింగ్ చేయడానికి వచ్చాము. సబ్మర్సిబుల్ మోటార్ అనేది ఆగిపోవటం జరిగింది. అయితే ఇప్పుడు బోర్డు కంప్లైంటా లేక మోటార్ కంప్లైంటా అనేది ఇప్పుడు స్టార్టర్ బోర్డుతో సంబంధం లేకుండా డైరెక్ట్గా కన్నాన్సర్ మీద మోటార్ రన్ చేద్దాం. అదే విధంగా అనేది ఇప్పుడు మీకు చూపిస్తాను. స్టార్టర్ బోర్డుతో పని లేకుండా ఇప్పుడు మీకు మోటారు డైరెక్ట్ అనేది రన్నింగ్ అయ్యింది. అయితే ఈ మోటార్ సంబంధించిన వైర్లు ఇప్పుడు కట్ చేసాము. ఇప్పుడు వాటిని ఈ మోటార్ సంబంధించిన వైర్లు అయితే ఈ మోటార్ సంబంధించిన వైర్లను మనం చూకొని వాటిని డైరెక్ట్లో ఏ విధంగా టెస్టింగ్ చేయాలి, స్టార్టర్తో పని లేకుండా ఎలా టెస్టింగ్ వరకే కంట్రోల్గా వాడుకోకూడదు. టెస్టింగ్ అనేది మనం చేయడానికే ఉపయోగించుకోవాలి ఈ టెక్నిక్ అనేది. అదే విధంగా అనేది ఇప్పుడు మీకు ఈ వీడియోలో చూపిస్తాను. అయితే మనం ఈ టెస్టింగ్ కోసం 36 MFD కన్నాన్సర్ని బయటకు తీసి టెస్టింగ్ చేద్దాం. అదే విధంగానూ చూపిస్తాను. బయటకు తీ కన్నాన్సరు. అయితే ఫ్రెండ్స్, మనం కన్నాన్సర్ అనేది తీసుకుంటున్నాం. బయటికి తీసుకొని ఇప్పుడు అది టెస్టింగ్ చేద్దాం డైరెక్ట్లో. ఇది కట్ చేసే కన్నాన్సర్ కట్ చేసే కొద్దిగా ఉంచేసి కన్నాన్సర్ దగ్గర వేసేసి చేసి వేసి ఇంకోటి కూడా వేసి సేమా కట్ చేసి కట్ చేసేసి టెస్టింగ్ పైన కూడా తీసేసాయి. ఈ ఫేస్ నోటర్లు టెస్టింగ్ చేసుకొని మోటార్కి సంబంధించిన వైర్లో బులుగు నోటర్లో కలుపుకో. ముందు ఫేస్ నోటర్లు టెస్టింగ్ చేసుకో. ఆ ఫేస్ వైర్ ఏదో టెస్ట్ చేసిందో నోటర్లో ఇక్కడ టేప్ వేసిందా? టేప్ వేసింది నోటర్లో. ఓకే. ఇప్పుడు ఈ మోటార్ మూడు వైర్లో ఒక బులుగు వైర్ని నోటర్లో కలుపుకో. బులుగు వైరు నోటర్లో కలుపుకొని మోటార్ వైర్లో బులుగు వైర్ నోటర్లో కలుపుకొని ఇంకా పోతే ఇంకేం వైర్లు ఉంటాయి? రెడ్ ఎల్లో ఉంటాయి కదా, ఆ రెడ్ ఎల్లోకి దీన్ని రెడ్కిద్దాం. ఏంటిది? ఇదను కన్నాన్సర్ ఇద్దాం. రెడ్ వైరు, ఫేస్ వైరు, కన్నాన్సర్ వైరు కలుపుకో. ఈ మూడు రెడ్ ఎల్లో బులుగులో నోటర్లో మోటార్కి వచ్చిన వైరు బులుగు నోటర్లో, రెడ్ ఎల్లో మాత్రం కన్నాన్సర్ కలిపి రెడ్ ఎల్లో ఒకదానికి ఫేస్ టచ్. రెడ్కి ఫేస్ టచ్. ఇది ఎల్లో రెడ్కి ఎల్లోకి కన్నాన్సర్ కలుపు. రెడ్కి ఎల్లోకి కన్నాన్సర్ కలుపు. ముందు మోటార్ వైర్లు రెడ్ ఎల్లో ఉన్నాయి కదా, కన్నాన్సర్ కలిపేసి రెడ్కి ఎల్లోకి రెడ్కి ఎల్లోకి కన్నాన్సర్ కలిపేసాం. బులుక్కి నోటర్లు కలిపాం. అయితే ఇప్పుడు ఫేస్ ఎల్లో టచ్ చేస్తే నీళ్ళు రాకపోతే మోటార్ రివర్స్ తిరిగినట్టు రెడ్కి టచ్ చేయాలి. రెడ్కి టచ్ చేస్తే నీళ్ళు రివర్స్ తిరిగితే నీళ్ళు రాకపోతే ఎల్లోకి టచ్ చేయాలి. అయితే నోటర్ల వరకు నోటర్లు కూడా టేప్ వేసేసుకో కాసేపు, లేకపోతే నోటర్లకు టేప్ వేసేసుకొని ఓకే. ఇప్పుడు దానికి మోటార్కి వచ్చిన మూడు వేర్లో బులుక్కు నోటర్లు కలిపావుగా. బులుక్కు నోటర్లు కలిపాడు. నోటర్ల వైరు డైరెక్ట్ మెయిన్ దగ్గర వచ్చిన నోటర్లో బులుగు నోటర్లు అయిపోయింది. ఎల్లోకి రెడ్కి కన్నాన్సర్ కలిసాము. ఇప్పుడు ఫేస్ వైర్ని ఎల్లోకి టచ్ చేస్తే నీళ్ళు వచ్చినాయో, రెడ్కి టచ్ చేస్తే నీళ్ళు వచ్చినాయో చూద్దాం. ముందు రెడ్కి టచ్ చేయి. రెడ్కి టచ్ చేసి మెయిన్ ఆన్ చేయి. మొత్తం తగిలి చేయం కాదు, ఇబ్బంది ఏముంది? మొత్తం కలిపేసి టేపేసి ఏమైంది? ఏం ఇబ్బంది, లీడేం పెట్టుకోకలా మొత్తం ఆ కన్నాన్సర్లో. రెడ్ కలిపేసేయి. నీళ్ళు రాకపోతే అప్పుడు అడుగు మారదు. టేప్ కూడా వేసేసి ఓకే, ఎడంగా పెట్టుకోలేకపోతే రెండు టచ్ కాకుండా చూసుకో. టేపు అంత అవసరం లేదు, పక్క పెట్టుకోలేకపోతే. మళ్ళీ నీళ్ళు రాకపోతే ఇప్పుడు రెడ్ కలిపావా ఫేసు? రెడ్ గారికి కలిపాడు. దానికి కన్నాన్సర్ చూడండి, రాకపోతే అంతే. మోటార్కి వచ్చిన వైర్లు రెడ్ ఎల్లో కన్నాన్సర్ కలిపాం. ఇప్పుడు రెడ్కి సెట్కి ఫేస్ కలిపాం, రాకపోతే ఎల్లోకి మారుద్దాం. ఓకే, ఆన్ చేయి మోటార్ మెయిన్ ఆన్ చేయి. టూ పవర్ చేశాడు.
వాటర్ వస్తనే లేదు, ఎక్కడ కనపడింది? అక్కడ ట్యూబ్ కనపడుతుంది, ట్యూబ్ పట్టుంది. కోసం కాదు, ఇక్కడ పెట్టండి కోసం, మనకు తెలియాలిగా. ఇటు తీసుకురండి, ఇటు తీసుకురా, కోర్సు చూద్దాం ఎట్ట వస్తుందో ఏందో. అయితే వెంకట్రా ట్యూబ్ ఇటు తీసుకొస్తాడు. ఓకే ఓకే, ఆన్ చేసావు మోటర్? వస్తున్నాయండి మోటరు. ట్యూబ్ ఇటు తీసురా. ఆంజీ ఆంజీ పర్లేదు, ఆంజీ ఆంజీ మోటరు. ఓ బ్రహ్మాండంగా వస్తున్నాయి ఫోర్సు. ఓకే తిరుగు తిరగలేదు, అయితే ఆగకుండా ఉన్నాయి ఉన్నాయి ఉన్నాయి, ఒక నిమిషం ఉన్నాయి. ఓకే ఈ టెక్నిక్ ద్వారా ఎల్లోకి ఒక వైరు, మోటార్కి వచ్చిన మూడు వైరుల్లో ఎల్లో రెడ్ కన్నాన్సర్ కలిపాము, బులుగు వైర్ ఏమో న్యూట్రల్ కలిపాము, ఇందులో ఏమో కన్నాన్సర్కి రెడ్ వైరు ఫేస్ వైరు కలిపేసి కన్నాన్సర్కి వేసేసాము. ఇదిగో ఫ్రెండ్స్ చూడండి, ఈ విధంగా వేసుకోవటం వల్ల మీకు స్టార్టర్ బోర్డుతో సంబంధం లేకుండా డైరెక్ట్గా మోటార్ పనిచేస్తుంది. అంటే స్టార్టర్ బోర్డు కంప్లైంట్ అని అర్థమైపోయింది. ఇది ఓకే, పర్ఫెక్ట్గా ఉంది. స్టార్టర్ బోర్డే కంప్లైంట్, మోటార్ బ్రహ్మాండంగా ఉంది. అయితే మనం స్టార్టర్ బోర్డుని ఈ విధంగా చెక్ చేసుకోవచ్చు, స్టార్టర్ బోర్డుని. ఓకే ఫ్రెండ్స్, ఓకే, మరిన్ని వీడియోలతో మీ ముందుకు వస్తాను.